Now we are going to see friends. Hi friends, now we are going to see problems on average speed. Let us see here. A person is traveling from A to B is traveling around 10 kilometers per hour. Again, from B to A, he is traveling 20 kilometers per hour. Find out the average speed from A to B and B to A. We have to find out that average speed formula is equal to 2xy by x plus y. Okay, 2x plus y by x plus y. Here, x is equal to 10, y is equal to 20. 2 into 10 into 20 by x plus y. 10 plus 20. 10 plus 20 is equal to 30. Right? 2 into 10 into 20. 0, 0 cancel. 40 by 3. Kilometers per hour. Okay, now we can find out in another way also. Okay, another kind of formula. Let A and B distance will be LCM. Let A oka distance, B oka distance manam LCM iskunam. Let AB distance equal to LCM of 10 and 20. ఇప్పుడు మనం ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ. ఇంత డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి 1 అని 2 అని 3 అయినా 4 అయినా 5 అయినా ఇష్టమైన వాల్యూ తీసుకోవచ్చు. ఇప్పుడు నాకు నేను ఇష్టమైన వాల్యూ తీసుకుంటున్నాను. సో 40 తీసుకుందాం. 40 కిలోమీటర్ అలా అజ్యూమ్ చేసుకుందాం. ఓకే, లేదా డిస్టెన్స్ బి 40. నౌ ద ఫార్ములా ఈజ్ టోటల్ డిస్టెన్స్ బై total time, right? Distance is equal to 2d. okay, 2d. Let inta mundu problem manam assume chestunnam kada, d ani a to b, d ani b to a, d ani alage ikkada kuda alage find out chestam. 2d chestunnam ippudu, rendu add chestukunte manaki ippudu distance anedi manam 40 teeskuntunnam. Okay, sorry, manam ippudu distance anedi 40 teeskuntunnam kabatti టోటల్ డిస్టెన్స్ ఏ టు బి 40, బి టు ఏ 40. ఇప్పుడు మనం టోటల్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఏ టు ఏ వచ్చేసి 40, ఇక్కడ ఏ వచ్చేసి డి ఈజ్ ఈక్వల్ టు 40 తీసుకుందాం, బి టు ఏ వచ్చేసి 40 తీసుకుందాం. 40 ప్లస్ 40, రైట్? టోటల్ టైం, టైం యొక్క ఫార్ములా వచ్చేసి టి ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, 40. ఇప్పుడు డి ఎంత ఇక్కడ? 40. ఒక స్పీడ్ వచ్చేసి ఫస్ట్ దాని యొక్క స్పీడ్ వచ్చేసి 10 కిలోమీటర్స్ పర్ అవర్, రైట్? 10 అగైన్ 40 బై 20, సెకండ్ దానికి వచ్చి 20 కాబట్టి 20. ఇవర్ ఇక్కడ 2, అలాగే ఇప్పుడు వచ్చేసి 80. 40 ప్లస్ 40 80 బై 6 వస్తుంది. క్యాలిక్యులేట్ చేస్తే 80 బై 6 వస్తుంది, అంతే కదా? ఓకే, రైట్? ఇప్పుడు 10 4 40, 4 ఇంటూ 2 8 ఇక్కడ ప్లస్ ఉంది ఆ మధ్యలో, 4 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు 80 బై 6 ఈజ్ ఈక్వల్ టు 40 by 3 kilometers per hour. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ డి మనం 40 లాగా అజ్యూమ్ చేసుకున్నాం. ఏ నుంచి బి డిస్టెన్స్ వచ్చేసి 40 అనుకున్నాం, బి టు ఏ డిస్టెన్స్ వచ్చేసి 40 అనుకున్నాం. ఇక్కడ డి ప్లస్ డి 2D, అలాగా 40 ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 80. ఇప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్ అన్నప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు 40, డీని 40 లాగా అర్థం చేసుకున్నాం. స్పీడ్ వచ్చేసి 10 కిలోమీటర్స్ పర్ అవర్, ఏ అలాగే బి కూడా వచ్చేసి 40 బై 20, 80 బై 6 వస్తుంది. మనం టోటల్గా 40 బై 3 అని అర్థం చేసుకున్నాం. ఓకే, ఎనీవే, ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాము. ఇప్పుడు మనం ఇంకోటి వేరే కైండ్ ఆఫ్ ప్రాబ్లం చూద్దాము, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం.
Now same A to B. A to B. A person travel at a speed of ఒక పర్సన్ పోనీ ఒక ట్రైన్లో కానీ కార్లో కానీ ఒక పర్టికులర్ డిస్టెన్స్ 15 కిలోమీటర్స్ పర్ అవర్ ట్రావెల్ చేశాడు అంటే 1/3 వేసుకున్నాం 1/3 అలాగే ఇంకొకటి సగం దూరం 15 కిలోమీటర్స్ ఇంకో ఇంకొక ఇంకొంచెం సగం దూరం 20 కిలోమీటర్స్ పర్ అవర్ ట్రావెల్ చేశాడు అంటే 2/3 రైట్ 2/3 రైట్ 2/3 డిస్టెన్స్ అలా ట్రావెల్ చేశాడు నౌ వీ హ్యావ్ టు సి నౌ ఫార్ములా వేసుకున్నాం యావరేజ్ స్పీడ్ నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద యావరేజ్ స్పీడ్ ఈ రెండింటి యొక్క యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి ఎలా ఫైండ్ అవుట్ చేసాం చూద్దాం యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం రైట్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు నా టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇయర్ సి టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు బి రైట్ ఏ టు బి ఏ నుంచి బికి మధ్యలో ఏ టు సి మాత్రం 15 కిలోమీటర్స్ పర్ అవర్ ట్రావెల్ చేసింది సి టు బి మాత్రం 20 కిలోమీటర్స్ పర్ అవర్ ట్రావెల్ చేసింది లెట్ అస్ అస్యూమ్ హియర్ ఏసి ప్లస్ సిబి అగైన్ టోటల్ టైం అంటే ఇక్కడ టోటల్ టైం అంటే ఇక్కడ మనకి ఒకటేమో 1/3 డిస్టెన్స్ ఫార్మల్ 1/3 ఒక స్పీడ్ 2/3 ఇంకొక స్పీడ్ కాబట్టి మనం టైం ఈజ్ ఈక్వల్ టు టిఏసి ప్లస్ టిసిబి రైట్ లెట్ యూ సి హియర్ ఏసీ ఎంత ఏసీ యొక్క స్పీడ్ వచ్చేసి 15 కిలోమీటర్స్ పర్ అవర్ రైట్ ఏసీ యొక్క స్పీడ్ వచ్చేసి 15 కిలోమీటర్స్ పర్ అవర్ బీసీ వచ్చేసి 20 కిలోమీటర్స్ పర్ అవర్ ఇప్పుడు మనం ఇక్కడ ఏసీ ప్లస్ సిబీ ఈక్వల్ టు టిఏసీ ప్లస్ టీసీబీ ఇప్పుడు ఏబీ ఒక డిస్టెన్స్ వచ్చేసి మనం ఎల్సిఎం తీసుకున్నాం ఏబీ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ 15 and 20 ఎల్సిఎం ఆఫ్ 15 20 చేస్తే మనకు ఎంత వస్తుంది 60 వస్తుంది ఓకే 60 తీసుకున్నాం ఇప్పుడు 60ని డివైడ్ చేస్తే 1/3కి డివైడ్ చేస్తే ఎంత వస్తుంది 20 1/3 మీన్స్ 60లో 1/3 అంటే 20 ఇంత ఎంత 40 రైట్ 20/40 అలాగే మనం ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 20 స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ 40 డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 40 రైట్ ఇక్కడ 40 తీసుకున్నాం కదా 2/3 40 డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇక్కడ 2 20 ప్లస్ 40 60/20/15 మనం ఎంత తీసుకున్నాం ఇక్కడ 4 5 3 5 రైట్ ఓకే 4 ప్లస్ 2/3 అంటే 6/3 అన్నప్పుడు ఎంత 6 10 ఎంత వస్తుంది మొత్తం 6 10 4 ప్లస్ 2 ఎంత వచ్చిందంటే ఆన్సర్ మనకి 60 × 3/10 ఈజ్ ఈక్వల్ టు 18 కిలోమీటర్స్ పర్ అవర్ అంతే కదా 4/3 ప్లస్ 2 3 2 6 6 4 10 10/3 అంటే ఇక్కడ 10/3 వస్తుంది 10/3 అంటే 3 పైకి వెళ్తుంది 60 × 3/10 60 × 3/10 ఎంత 0 0 క్యాన్సిల్ చేస్తే 6 × 3 18 కిలోమీటర్స్ పర్ అవర్ ఎనీవే థ్యాంక్ యూ ఫర్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో